స్థితిలో ఉన్నాము. కానీ మేము పెళ్లి చేసింటే సర్లేక విడాకులు తీసుకున్నాము. మళ్ళీ ఏజెంట్ వచ్చి మాకు మీరు అక్కడ బతుకుంటారు, నెలకు 20,000 ఇస్తారు, ప్రస్తుతం 50,000 ఇవ్వండి మాకు చాలు బతుకుంటుంది అన్నారు. పోయి 2 ఏళ్ళు అయితే అంటే ఇక్కడ వరకు ఏమి ఆస్తికులు తెలియవు. ఇప్పుడు ఏమని చెప్తే నా పని పేరు అరుణ్. ఒక అమ్మాయి వచ్చి ఏమో ఆడమని ఇద్దరు కలిసి నా బిడ్డ నంపించినారు సార్. అక్కడ ఇప్పుడు ఏమి పరిస్థితి తెలియదు. అక్కడ నా బిడ్డ పరిస్థితి చాలా చండాలంగా ఉన్నది. దయచేసి నాకు పిల్లంకి ఒక అమ్మాయి ఇండియాకి అని చెప్పంటే మళ్ళీ ఏడుస్తా అంటే తనకల్ పోలీస్ స్టేషన్ ఏడుస్తా అంటే భాను మేడం తాకి పోండి, మీ సమస్యారం పరిష్కారం అవుతుంది అని అక్కడ వాళ్ళు చెప్తే భాను మేడం తాకపోతే మీ అప్పుడు ఆయన ఇక్కడ పిసుకొని వచ్చింది. నాకు ఎక్కడ తిరిగి నా బిడ్డ నాకు కావాలి. ఇంకా ఎంతమంది బాధపడతా అన్నారు, ఈ మందులు మాకు తీయాలా సార్? మాకు మా అమ్మాయి చాలా కఠినంగా ఉంది, నాకు ఒక బిడ్డ. నేను కూడా చాలా కోల్పోయినాను సార్, బాగలేదు, నా ఆరోగ్యం కూడా సరిలేదు, నేను కూడా చచ్చిపోయేదాని మాదిరి అయిపోయినాను. వాళ్ళు బాగలేదు నాకు, నా బిడ్డ నాకు కావాలి సార్, నా బిడ్డ నాకు కావాలి. ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకందరికీ కనకల్ స్టేషన్ తాకపోతే ఏమేమో చెప్తారు, మళ్ళీ పోండి అని దబ్బేస్తారు సార్, మాకు బయటికి దబ్బేస్తారు. అక్కడ ఏడుచుకుంటా అంటే నేను ఏడుస్తా అంటే అక్కడ ఒక అమ్మాయి వచ్చి బను మేడం తాకి పోండి మీ పరిష్కారం అవుతుందని చెప్తే అక్కడికి వెళ్ళాము సార్. మేము అక్కడికి వెళ్ళడానికి బాను మేడం ఇక్కడికి తీసుకొచ్చినారు అన్నప్పుడు ఎక్కడెక్కడో తిరిగేస్తున్నాను సార్, అయినా నా బిడ్డ నాకు రాలేదు, డబ్బులు నిమ్మాట.